అనసూయ భరద్వాజ్ హీరో హీళ్ళకు ఏమాత్రం తీసుకుని ఇమేజ్ ఉన్న పేరు ఇది. ఇంకా చెప్పాలంటే కొందరు హీరో హీళ్ళ కంటే కూడా క్రేజ్ ఈమెకి ఎక్కువగా ఉంది. చేసిన సినిమాలు తక్కువే కానీ ఇమేజ్ మాత్రం భారీగానే ఉంది. అనసూయ అనే పేరు పాతదే కానీ ఆమె చేసే రచ్చ మాత్రం ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ తనదైన యాంకరింగ్ తో రఫాడిస్తూ నటనతో మరిపిస్తూ దూసుకుపోతుంది అనసూయ భరద్వాజ్. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నటనతో పాటు అక్కడక్కడ గ్లామర్ రసం కూడా పండించింది. అయితే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా శృతిమించిపోయి మాత్రం నటించలేదని చెప్పాలి. క్షణం, రంగస్థలం, కథనం లాంటి సినిమాల్లో తనను పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసింది అనసూయ. ఆయా సినిమాల్లో అందాలు ఆరబోయాల్సిన అవసరం రాలేదు ఈ భామకు. అయితే ఇప్పుడు ఆ టైం వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు బుల్లి తెరపై మాత్రం గ్లామర్ షో చేస్తూ వచ్చిన అనసూయ ఇకపై వెండి తెరను కూడా వేడెక్కిస్తానని చెప్తోంది. అందుకే అందాలను కాపాడుకునే పనిలో పడిపోయిందట. ముఖ్యంగా ఈ బహామా ఫిట్నెస్ చూస్తుంటే హీరో హీళ్ళు కూడా కుళ్ళుకుంటారు. అంతగా మెయింటైన్ చేస్తుంది అను. కాస్త మాటల్లో చెప్పాలంటే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ ఫిగర్కు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అలాంటి కాంప్లిమెంట్స్ నవ్వుతూ తీసుకుంటుంది అనసూయ. ఇది ఇలా ఉంటే ఈ మధ్య అనసూయ అభిమానులతో చిట్చాట్ చేసింది. అందులో ఈమె పర్సనల్ విషయాల గురించి కూడా అడిగారు ఫ్యాన్స్. అలాగే అను కూడా ఏం దాచుకోకుండా మొహమాట పడకుండా సమాధానం ఇచ్చింది. మీరు తాగుతారా అంటూ స్ట్రైట్గా అభిమానులు అడిగిన ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చింది అనసూయ. అంతేకాదు తాను అర్ధరాత్రి 2 గంటలకు కూడా తాగుతానంటూ చెప్పుకొచ్చింది. తాను తాగినప్పుడు బలైపోయింది మాత్రం తన భర్త భరద్వాజ్ అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ జబర్దస్త్ యాంకర్. ఈమె బోల్డ్నెస్ చూసి ఫిదా అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్. వామ్మో ఇంత ఓపెన్ అయితే ఎలాగండి అంటూ కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఎంత తిన్నా తాగినా ఫిట్నెస్ విషయంలో అంతే జాగ్రత్తగా ఉంటుంది అనసూయ. వర్కౌట్స్ చేస్తూనే ఉంటుంది, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని చెమటలు చిందిస్తుంది. ఈమె వర్కౌట్ వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో అందాలు ఆరబోయడానికి తనకేం అభ్యంతరం లేదని క్లారిటీ ఇస్తూనే బికిని గురించి ఓపెన్ అయిపోయింది అనసూయ. తనకు కూడా బికిని వేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే బికిని ధరించడానికి సూట్ అయ్యే బాడీ తనకిప్పుడు లేదని స్పష్టం చేసింది. అందుకే బికినీకి దూరంగా ఉన్నానని, అలాంటి సూట్ అయ్యే ఫిట్ బాడీ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా బికినీ వేసుకుంటానని తెలిపింది. 50కి చెరువులో ఉన్న మధురబేడి, మలైకా అరోరా లాంటి వాళ్ళే బికినీలు వేస్తున్నప్పుడు 30లోనే ఉన్న అనసూయ మాత్రం బికినీ వేస్తే తప్పేంటంటున్నారు అభిమానులు కూడా. ప్రస్తుతం తెలుగులో రవితేజ, కిల్లాడి సహా వరుస సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అన్ని కుదిరితే త్వరలో అనసూయ బికినీ ట్రీట్ చూడొచ్చు అన్నమాట. అన్నట్లు గతంలోనే కొడుకుతో ఉన్నప్పుడు స్విమ్ సూట్ లో దర్శనం ఇచ్చింది అనసూయ.